చాలా మంది మనసులో చాలా ప్రశ్నలు ఉండేవి. కానీ మొదటి మీటింగ్ లోనే వాళ్ళు అడిగితే ఇబ్బంది ఏమో అని చాలా మంది మౌనంగా భరిస్తుందని మేము దేశం చూస్తే అర్థమైంది. సో నేను కూడా టీచర్ గా పనిచేశాను. సైకాలజీ నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్. సైకాలజీలో నేను కర్ణాటక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఈ మీటింగ్ ఉద్దేశం సన్మానమే అయినప్పటికీ అసలు సన్మానం వెనకాల ఉండే ఉద్దేశం ఏందో ముందు మనం అందరం తెలుసుకోవాలి. చాలా మంది వస్తున్నారు, దండలేస్తున్నారు అంటేనే ఏదో ఒక దాని వెనకాల ఒక బరువు బాధ్యత. నువ్వేదో మాకు హామీ ఇచ్చినో, ఇచ్చిన హామీ ఎక్కడ మర్చిపోయినట్టున్నావని గుర్తు చేసేటువంటి కార్యక్రమమే సన్మాన కార్యక్రమం. కానీ చాలా మంది లీడర్లకు తెలియదు. అబ్బ పిలిచిర్రు, శాలువాలు కప్పిర్రు, దండలేసిర్రు, దండలు కప్పిర్రు, మంచి సన్మాన పత్రాలు రాసిచ్చిర్రు. నేనేదో ఇంద్రుడిని శనుడిని అనుకుని పోతా ఉంటారు చాలా మంది. వేసిన ప్రతి దండ వెనకాల, కప్పిన ప్రతి శాలువా వెనకాల మన బరువు, మన బాధ్యత, మన వాళ్ళ పట్ల మెదులుకోవాల్సినటువంటి విధానాన్ని వాళ్ళు గుర్తు చేసేటువంటి ఒక సంఘటన సన్మానం. అసలు సన్మానాలు ఎట్లా ప్రారంభమైనాయి అంటే, పూర్వకాలంలో ఒక రాజు ఉంటుండే. ఆ రాజు చాలా మూర్ఖుడు. ఆయన చేసిందే కరెక్ట్ అని భావించేటువంటి వ్యక్తి. ఆయన చేసే ఏ పని కూడా సభ్య సమాజం స్వీకరించేటువంటి పని కాదు. అయినా కానీ ఏమంటారు, రాజు అసలే మూర్ఖుడు, మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అని చెప్తారు. అట్లాంటి పరిస్థితులలో రాజు రాజ్యం వెళ్తా ఉన్నాడు. సో మంత్రులు, మహామంత్రులు అందరూ, ప్రజలందరూ కూడా ఆయనతో అనునిత్యం కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎట్లా రాజు మనసు మార్చాలో కూడా వాళ్ళకి సమస్య ఏమైనా ఉంది. చెప్తామంటే ధైర్యం సరిపోతలేదు. లేచి మీటింగ్ లో ఎవరైనా మాట్లాడితే శిరఛేదనం చేయబడ్డాడేమో అని భయపడుతున్నటువంటి పరిస్థితులలో రాజు సభను ముగించుకొని వెళ్లిపోయిన తర్వాత మంత్రులందరూ కూర్చొని ఆలోచిస్తారు. ఏం చేస్తే మన రాజు మనసు మారుతుంది అని ఆలోచిస్తారు. ఆలోచిస్తే అందులోంచి ఒక మంత్రి చెప్తాడు, రేపు మనం అందరం ఒక సమావేశం అయితే కదా, రాజు రాగానే జరిగే సమావేశంలో ముందు మనం మాట్లాడదాం. మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరూ రాజు చేస్తున్నటువంటి ఒక తప్పు పనిని చాలా మంచి పని అని చెప్పి పొగుడుదా, పొగిడితే ఆయనకు శాలువా వేసి సన్మానం చేసిపోదా, తర్వాత నన్ను ఆయన మనసు మారితే మంచి జరుగుతుంది రాశిపడదాం అని చెప్పి అనుకుంటారు. మొదట ఒక మహామంత్రి వస్తాడు, రాజా నువ్వు చేస్తున్న పని చాలా మంచిది, అందరు ఆడబిడ్డల్ని చెరబడతా ఉన్నాం, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నాం, వాళ్ళ సంసారాలు ఊరుస్తా ఉన్నాం, ఇది చాలా మంచి పని రాజా. అసలు నీలాంటి రాజు ప్రపంచ చరిత్రలో ఏడ దొరికినా, ఎక్కడెక్కడ వెతికినా దొరకడు రాజా అని చెప్పి ఓ పది మంది మంత్రులు వచ్చి సన్మానం చేసిపోతారు. తర్వాత ఇంకొక మహామంత్రి వస్తాడు, మనుషులకు ఇచ్చినటువంటి భోజనాన్ని వాళ్ళు తినేటువంటి సమయం లోపల కాలదాన్ని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ పన్నులన్నింటినీ కూడా, వాళ్ళ భూవనంతా ఎత్తుకుపోవడం అనేది చాలా గొప్ప చరిత్ర రాజా. అసలు ప్రజలకు అన్నం పెట్టకుండా పీడించేటువంటి రాజు ప్రపంచంలో ఎవరున్నారని ఇంకొక ఆయన పొగుడుతారు. ఇట్లా 100 మంది లేచి పొగిడి 100 సన్మాన కార్యక్రమాలు చేసి అందరు వెళ్ళిపోతారు. రాజు ఇంటికి పోతాడు యథావిధిగా, పడుకుంటాడు సాయంత్రం. పరిచారికలు అందరూ వచ్చి విసనగరలు విసిరి వెళ్లిపోయిన తర్వాత రాజుకు తెల్లవారుజామున మేలుకి వస్తుంది. అప్పుడు ఆలోచనలోకి వస్తాడు రాజు, ఆడపిల్లలు తెచ్చుకొని చేస్తే ఇది మంచి పని ఎట్లయింది, నిజంగా ఇది మంచి పని అయినా, వీడు మంత్రిని పొగిడిండా తిట్టిండా, అసలు ఏం జరిగింది, ఇలా సన్మానం పేరు నాకు ఏం చేసిరు వీళ్ళంతా అని ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది రాజుకు స్టార్ట్ అయింది. సో నేను పేద ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో కూడా పీడించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నా, వాళ్ళ దగ్గర ఒక పూట పువ్వు తినడానికి డబ్బులుంటే దాన్ని కూడా ఎత్తుకొని వచ్చేసిన అయినా నన్ను మంత్రులు ఎందుకు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడ్డారని ఒక సెల్ఫ్ రియలైజేషన్ వైపు రాజు మూవ్ అవుతాడు. సో ఆ రకంగా మొట్టమొదటిసారిగా సన్మానానికి శ్రీకారం చుట్టింది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు ఎవరైనా చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళ మనసు మారాలని, బాధ్యతలు మర్చిపోయి బాధ్యత రహితంగా మెదులుతుంటే మీ బాధ్యతలు ఇవి సారని గుర్తించడానికి, వాళ్ళని తిట్టడానికి మనం ధైర్యం సరిపోనప్పుడు పిలిచి ఒక సాల్వా చేసి సన్మానం చేసి దండ కప్పడం అనేది సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ రాను సన్మానం మారిపోయింది, సన్మానానికి అర్థాలు మారిపోయినాయి. ఎన్ని ఎక్కువ సన్మానాలు అయితే, ఎన్ని ఎక్కువ శాల్వాలు కప్పితే అంత గొప్ప లీడర్లు అనుకునేటువంటి స్థితికి రాజకీయ నాయకులు మారిపోయారు. కానీ ఆ సన్మానం వెనకాల సన్మానం చేస్తున్న వ్యక్తుల యొక్క ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి అనేది నిజంగా ఈ 7 దశాబ్దాలలో రాజకీయ నాయకులు ఆలోచించుంటే ఇంకా ఇన్ని సమస్యలలో భారతదేశం, ఈ సమాజం ఉండేది కాదనేది నేను సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని. రాజకీయ ఉపన్యాసం వేయడం నా ఉద్దేశం కాదు, కానీ
नेना स्वामी विवेकानंद गारु उद्देशించి स्वामी विवेकानंद गारु చెప్పినటువంటి మాటలని అక్షరాలని గుర్తు చేయకుండా ఏ రోజు కూడా నా ఏ సమావేశం కూడా జరగదు టీచర్లను ఉద్దేశించి చెప్పాలనుకున్నప్పుడు చాలాసార్లు చెప్తున్నాను ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అని తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యనే ప్రతి దేశం యొక్క భవిష్యత్తు నిర్మించబడుతుంది ఓ అప్పును తయారు చేసిన ఓ పప్పును తయారు చేసిన ఓ నరేంద్ర మోడీని తయారు చేసిన ఓ వెంకయ్య నాయుడిని తయారు చేసిన ఓ రఘునందన్ రావుని తయారు చేసిన ఓ చంద్రశేఖర్ రావుని తయారు చేసిన అదే బాధ్యత అంతా గురువులకే దక్కుతుంది కాబట్టి వీళ్ళతో పాటు ఓ తారే శోభరాజన్ తయారు చేసిన ఓ నయీం తయారు చేసిన ఓ దొంగన్ తయారు చేసిన ఆ గణత కూడా మీ తరగతి గది యొక్క నాలుగు గోడలకే దక్కుతుంది అందుకని ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని బోధించడమే కాదు సంపూర్ణంగా విశ్వసించినటువంటి వ్యక్తిని అందుకనే ఉపాధ్యాయ వృత్తిని మిగతా అన్ని వృత్తుల కంటే పవిత్రమైనటువంటి వృత్తిగా భావిస్తారు అయితే దురదృష్టం 2020 అనేటువంటి సంవత్సరం అనేక మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల జీవితాల లోపల పెను మార్పుల్ని పెను కష్టాలను తీసుకొచ్చినటువంటి సంవత్సరం 2020